సృష్టిలో లేనివన్నీ తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది ఒక్క విద్య వల్లే ఉంటుంది, ఇక దేని వలన ఉండదు. మిగిలినవన్నీ కూడా సృష్టిలో ఒక ధర్మం చేతనే చెడిపోతాయి. ఏ ధర్మంతో పోతాయి అంటే కాలంతో పోతాయి. కాలధర్మం చెందాడంటారు. కాలము అన్నిటినీ తీసేస్తుంది. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిషత్కాల సర్వం మాయామయమితమఖిలం మిత్వా బ్రహ్మపదం తం ప్రవిజ విదిత్వా. కాలం యవ్వనాన్ని తీసేస్తుంది, శక్తిని తీసేస్తుంది, పటుత్వాన్ని తీసేస్తుంది, ఐశ్వర్యాన్ని తీసేస్తుంది. ఒక్కొక్కసారి కాలంలో ఐశ్వర్యం పోతుంది, ఇన్ని కాలం తీసేస్తుంది. కానీ కాలము తీయలేకుండా కాలము ఏవి తీసేస్తుందో అంతకన్నా గొప్పగా కలపగలిగింది ఏది అంటే విద్య ఒక్కటే. ఆ విద్యని ఇవ్వగలిగినది ఎవరంటే భ్రమరాంబ మల్లికార్జునులు ఇస్తారు. చాలా తేలికగా అనుగ్రహిస్తారు. అందుకే కళాభ్యాం అది కూడా కేవలం కుక్షింభరత్వానికి చదువుకునేటటువంటి చదువు ఒక్కటే కాదు, దానివలన సంస్కృతి ఉద్దీపనమవుతుంది. అటువంటి చదువునిస్తారట. అందుకే శృతి ప్రసిద్ధ మహావిద్యాస్వరూపులు కాబట్టి కళాభ్యాం అని పిలువబడతారు. ఇద్దరు ఇద్దరూ కూడా ఇస్తారు అలా చదువు. అందుకే శంకరుడి గురించి చెప్తూ ఆ వేదం ఒక మాట అంటుంది, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అంటారు. పూర్వం వ్యాకరణం నేర్పాలి అంటే ఒక్క శివాలయంలోనే వ్యాకరణ మంటపం ఉండేది, అందులో కూర్చోబెట్టి గురువుగారు వ్యాకరణం నేర్పేవారు. ఎందుకని అంటే వ్యాకరణం బాగా వస్తే వాక్కు బాగా వస్తుంది, వాక్కు బాగా వస్తే చాలామందికి ఉపకారం చేయగలుగుతాడు. అందుకే వ్యాకరణం నేర్పాలి అంటే ఒక్క శివాలయంలోనే నేర్పేవారు, వ్యాకరణం బయట చెప్పేవారు కాదు, వ్యాకరణ మంటపాలను ఉండేవి, అందులో కూర్చోబెట్టి చెప్పేవారు. మహానుభావుడైనటువంటి శంకరుడి యొక్క ఢమరకం కదిలితే అందులోంచి వచ్చాయి మహేశ్వర సూత్రములని, అందులోంచి సమస్తమైన అక్షరములు వచ్చాయి. అలాగే మాతృక వర్ణరూపిణి అక్షరములన్నీ అమ్మవారి దగ్గర నుంచి వచ్చాయి. ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ శంభు ప్రియేశాంకరీ అంటారు. ఆ నుంచి క్షా వరకు అమ్మవారి యొక్క శరీర స్వరూపం, ఆమె యొక్క సూక్ష్మస్వరూపంలో ఆ అక్షరముల చేత నిర్మింపబడి ఉంటుంది ఆవిడ రూపం. అందుకే ఆదిక్షాంత సమస్త వర్ణనికరీ శంభుప్రియే శాంకరీ. చదువు బాగా రావాలి అంటే ఆ చదువు బాగా రావాలని కోరుకున్న వాళ్ళు సేవించవలసినటువంటి రూపాలు మల్లికార్జునుడు భ్రమరాంబ. అది కూడా ఎటువంటి చదువుట, ఆ చదువు మామూలు చదువు కాదు. ఆ చదువు వల్ల ఎన్ని ఉపయోగములు అంటే విద్యానామన రహస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా రజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశుః అంటారు. లోకంలో ఏదో రూపం ఉంటుంది, అది వయసు అయిపోతున్న కొద్దీ తరిగిపోతుంది. ఎంత వృద్ధుడైపోనివ్వండి, ఆయన కర్ర పట్టుకుని నడిచొస్తుండనివ్వండి, ఆయన గొప్ప విద్య పొందినవాడు అనుకోండి, మహావిద్వాంసుడు, ఆయన వస్తున్నారని గబగబా వెళ్ళి ఆయనకి స్వాగతం పలికి తీసుకొచ్చి కూర్చోబెడతారు. శరీరము వడిలిపోయినా విద్య కలిగిన వాడికి గౌరవం ఉంటుంది, ఆ రూపము అంత తేజోవంతమవుతుంది. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం. బయట ఉన్న ధనాన్ని రాజులు ఎత్తుకుపోతారు, అన్నదమ్ములు పంచుకుంటారు, బంధువులు పట్టుకుపోతారు, కానీ లోపల ఉన్న విద్య అన్న ధనాన్ని ఎవడూ ఎత్తుకుపోలేడు. పైగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆదరింపబడేది దేని వలన ఆదరింపబడతాడు అంటే ఎవరు విద్వాంసుడో ఆయన ఆదరింపబడతాడు. విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరంలోచనం. బయట ఇచ్చిన కళ్ళు ఎదురుగుండా ఉన్నవి చూడడానికి పనికొస్తాయి, విద్య లోపల ఉన్న కన్ను, దానితో లోపల ఉన్న ఆత్మని చూడడానికి అది పనికొస్తుంది. విద్యా పరంలోచనం విద్యా రాజసు పూజ్యతే. మహారాజులు కూడా విద్యావంతులైనటువంటి వాళ్ళ యొక్క పాదముల దగ్గర వంగి నమస్కరిస్తారు.